భయంకరమైన కరోనా పాండమిక్ సీజన్లో ప్రాణాలకు తెగించి ఫ్రంట్లైన్ వారియర్స్గా వైద్య ఆరోగ్య సిబ్బంది పనిచేశారని సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి నాయుడు అన్నారు. నేడు సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఆమె ఉత్తమ సేవలందించిన ఇద్దరు ఏఎన్ఎంలు మరో ఆరుగురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు అంటువ్యాధులకు భయపడే రోజులు పోయి ప్రస్తుతం వైద్యశాస్త్ర పరిశోధనల ద్వారా కనిపెట్టిన వ్యాక్సినేషన్ వల్ల ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారన్నారు. తొలుత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుమ్మపాల అప్పారావు మాట్లాడుతూ, ప్రజలు వైద్య ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే ప్రజా ఆరోగ్యం బలంగా ఉంటుందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల కన్నా వైద్య ఆరోగ్య శాఖ సేవలు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలబెడతాయన్నారు. వ్యాక్సినేషన్ డే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి 75 సంవత్సరాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇవాళ సార్కి, అదేవిధంగా ఎండవ సార్కి, డాక్టర్ గతంలో ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఉండేది కాదు. తర్వాత ఈ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ కనిపెట్టిన దగ్గర నుంచి చిన్నపిల్లల మరణాలు చాలా తగ్గిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వం అందజేయనంత సౌకర్యాలు మన వైఎస్ఆర్ పార్టీ అన్ని విధాల అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. 2 సంవత్సరాల్లో కరోనా వచ్చిందంటే ప్రజలకి ఎక్కడెక్కడ హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ ఏదైనా కావాలన్నా అన్ని కూడా సప్లై చేశారు. ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనలాగే వైద్యులు కూడా, డాక్టర్స్, నర్సులు, ఆశా కార్యకర్తలు అందరూ ప్రాణాలు తెగించి ఏ పేషెంట్ ఎక్కడున్నా అర్ధరాత్రినే వెళ్ళి వాళ్ళ మంచి చెట్లు చూశారు. కరోనా టైంలోనూ తల్లిదండ్రులు కరోనా వచ్చిందంటే మనం ఆమెడ దూరంలో ఉండేవారు. అలా టైంలో కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి సేవలు చేశారు, మంచి సేవలు అందించారు 2 సంవత్సరాలు. అలా ఆశా కార్యకర్తలకి, ఏఎన్ఎంలకి, డాక్టర్ గారికి, ఈ వైద్య అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హే గాయ్స్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.